पैंडमिक తర్వాత సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జనాలు థియేటర్లకు రావడం తగ్గించడంతో బాక్స్ ఆఫీస్ కు కళ్ళ తప్పిపోయింది. కాకపోతే నెలకో 2-3 హిట్లు పడుతుండడంతో ఊపిరి పోసుకుంటోంది. ఆగస్టు నెలలో బింబిసార, సీతారామం మరియు కార్తికేయ 2 వంటి 3 సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ఆదరిస్తారని ఈ చిత్రాలు మరోసారి నిరూపించాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెలలో అనేక పెద్ద, చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్లకు క్యూ కడుతున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన పంజాబ్ వైష్ణవ్ తేజ్ మరియు కేతికా శర్మ జంటగా నటించిన రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అయింది. గిరీషయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. దీంతో పాటే ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీకి జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవి కథ అందించాడు. సునీల్, ధనరాజ్ కలిసి నటించిన బుజ్జి, ఇలారా సినిమాలతో పాటుగా ఆకాశ వీధుల్లో అనే చిత్రం కూడా సెప్టెంబర్ 2నే రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు. శర్వానంద్ హీరోగా నటించిన తెలుగు తమిళ ద్విభాషా చిత్రం ఒకే ఒక జీవితం కూడా ఈ నెల 9న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. అదే రోజున కిరణ్ అబ్బవరం, నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీతో పాటుగా కొత్త కొత్తగా అనే చిన్న సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 8న ఆర్య కెప్టెన్ అనే డబ్బింగ్ మూవీ రానుంది. ఇక విశాల్ నటించిన లాఠీ సినిమా సెప్టెంబర్ 15వన విడుదల కాబోతోంది. మరుసటి రోజు 16న సుధీర్ బాబు, ఇంద్రగంటి, మోహన్ కృష్ణ కాంబోలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సుధీర్ వర్మ దర్శకత్వంలో నివేదా థామస్, రజినా ప్రధాన పాత్రలో నటించిన షాకిని డాకిని చిత్రం రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 23న శ్రీసింహ, కోడూరి దొంగలున్నారు, జాగ్రత్త సినిమాతో పాటుగా నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్లో రూపొందించిన కృష్ణ వృంద విహారీ చిత్రం రాబోతున్నాయి. అలాగే సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన గుర్తుందా సీతాకాలం మరియు శ్రీవిష్ణు చేసిన అల్లూరి సినిమాలు అదే డేట్కి విడుదల కానున్నాయి. నెలాఖరున సెప్టెంబర్ 30న మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన PS1 మూవీ రిలీజ్ అవుతోంది. లో ప్రస్తుతానికి ఈ 17 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న చితకా చిత్రాలు కూడా అప్పటికప్పుడు విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు నెల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఎలా కలిసొచ్చిందో, ఈ నెల కూడా విజయవంతమైన చిత్రాలతో థియేటర్లు కిక్కిరిసిపోయేలా చేస్తోందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వీటిల్లో ఏవేవి జనాదరణ దక్కించుకుంటాయో చూడాలి.